మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కొల్చారం మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లు పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుని బతకలేని స్థితికి తీసుకొచ్చారని, 400 ఉన్న సిలిండర్ 1200 చేసి నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సావిత్రి రెడ్డి, కొల్చారం సర్పంచ్ ఉమారాణి రాజాగౌడ్, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి, బీఆర్ఎస్ వెంకట్గౌడ్, పిఎస్ నర్సింహులు, తలారి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ శాసనసభ్యుడు అనసుల మహారాజు మా చిప్పల మదనరెడ్డి గారి ఆదేశం మేరకు కొల్చారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు కూడా వాటిని అన్నింటినీ నీరు గారుస్తూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని అణచివేష ధోరణిగా నిర్ణయాలు తీసుకొని మరి అదానీ అమ్మాయిలకు మాత్రమే న్యాయం చేస్తున్నది, మరి సామాన్య ప్రజలను నీరు గారిచే ప్రయత్నం చేస్తున్నదని చెప్పి దానికి నిరసనగా మేము ఇలా ధర్నా చేపట్టడం, నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. మరి మోడీ ప్రభుత్వం వెంటనే కూడా ఈ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కొల్చారం మండల బీఆర్ఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీఆర్ఎస్.